నెల్లూరు జిల్లా సంఘంలో ఎస్ఐ నాగార్జునరెడ్డి స్పెషల్ పార్టీ పోలీసులతో మార్చి ఫస్ట్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పలు ప్రాంతాలలో ప్రజలకు అవగాహన కల్పించారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాణాసంచాలు కాల్చినా విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, గుంపులు గుంపులుగా తిరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. వచ్చే ఓట్ల లెక్కింపు రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను గ్రామంలో రూట్ మార్చ్ చేయడం జరిగింది. అన్ని ప్రధాన కూడళ్ళలో పబ్లిక్ కూడా ఏమేమి చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తుందో దాన్ని తప్పక పాటించాలని చెప్పేసి ఆ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ, విజయోత్సవ కార్యక్రమాలు, బాణసంచా కాల్చడం అటువంటి నిషేధం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 144 సెక్షన్ కొడుకుంటుంది. తర్వాత పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఎటువంటి సమావేశాలు కానీ లేదా మైక్ యూజ్ చేయడం కానీ ఊరేగింపులు కానీ చేయడానికి లేదని చెప్పేసి ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా ద్వారా కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 తేదీ నుంచి జూన్ 7 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6 తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.